రైతుల దగ్గరికి పోయి రైతుల హక్కును చేర్చుకోకుండా ఈ నగర రోడ్ల మీద ఎందుకు ధర్నా? రైతుల దగ్గరకు ఆల్రెడీ 4 టీములు పోయి రాష్ట్రంలో ఒడ్లు ఎంతకాలం నుంచి కొనటం లేదు, రైతులు ఇబ్బంది పడుతున్నారనే విషయాన్ని తెలుసుకున్న తర్వాత రాష్ట్రంలో అగ్రికల్చర్ కమిషన్ దగ్గరకు వచ్చి రైతుల ఇబ్బందుల గురించి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు, సిఎల్పి నాయకుడు బట్టి విక్రమ గారు కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వాలని ఇక్కడికి వచ్చారు. సో కానీ మరి ఒక బీజేపీ చూసుకుంటే బండి సంజయ్ పోయి రైతుల దగ్గర కొనుగోలు దగ్గర హడావుడి చేస్తుంటే ఆ పాత్ర మీరు పోషించాలి కదా. మేము హడావుడి చేయదలుచుకోలేదు, వాస్తవ పరిస్థితులు. నేను వెళ్ళాను సిరిసిల్లకి, ఇంకో టీం నల్గొండ పోయింది, ఇంకో టీం నిజామాబాద్ పోయింది, ఇంకో టీము మెదక్ పోయింది. అన్ని టీముల్లో వాస్తవంగా ఏం జరుగుతుందో తెలుసుకొని వచ్చి ఇవాళ ఈ రైతులు నెల 15 రోజుల నుంచి ఈ పర్చేజ్ సెంటర్స్ ఓపెన్ చేశారు కానీ కొనటం లేదు. అందువలన ఇది ఈ టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు డ్రామాలు ఆడుతున్నాయి. దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్ళు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వీళ్ళు, ఇద్దరు రైతులకు వ్యతిరేకమే. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇక్కడ ధర్నా చేయడానికి ఇందిరా పార్క్ దగ్గర కూర్చుంటున్నారు. ఇందిరా పార్క్ దగ్గర కాదు, జంతర్ మంతర్ ఢిల్లీలో కూర్చోవాలా బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఎప్పుడు కూర్చుంటాడో నీ మీద నువ్వే వ్యతిరేకంగా కూర్చుంటే రైతుల అయోమయంలో ఉన్నారు, ఎవరికి చెప్పుకోవాలో తెలియటం లేదు. ఇదంతా దొంగల రాజ్యం లాగా ఉంది, దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా ఉంది. కేసీఆర్ ప్రకటించిన తర్వాత మీరెందుకు ధర్నా ప్రకటించారు? ముందుగానే ఎందుకు తీసుకోలేదు? ఈ రోజు ఎందుకు పెట్టుకున్నారు? కేసీఆర్ నిన్న ప్రకటించారు, మేము 10-15 రోజుల ముందే ఈ ప్రోగ్రాం పెట్టాం. మా టీములన్నీ ఆల్రెడీ, నేను స్వయంగా సిరిసిల్ల జిల్లాకు పోయి వచ్చాను. Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Mirror TV. Hi everyone, Nenumi Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavni Gangreddi. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I am Naveen Polisetty and please subscribe to Mirror TV.